Namaste andi, welcome to Tasty Hub Telugu channel. Iroju Tasty Hub Telugu channel recipe vachesi kodugudu tomato curry andi. Chala simple ga easy ga tayar chesukochu. Chala tasty ga kuda untundi. Ee recipe ela tayar cheyala iroju nenu meeku chupinchabothunnanu andi. Rendu video laki vellipodam. Munduga oka bandi pettukondi. Indulo koncham oil veskondi. Oka pau chamcha pasupu veskovali. Oka ara teaspoon karam veskovali. ఒక పావు టీ స్పూన్ salt వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో గాట్లు పెట్టుకున్న కొడుగుడ్లు వేసుకోండి ఇదిని ఇలా తిప్పుకుంటా ఉంటే చక్కగా వేగుతాయి మనకు లైట్‌గా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినండి తీసి పక్కన పెట్టి వేరే బండి పెట్టుకుందాం ఇప్పుడు వేరే బండి పెట్టుకొని ఇందులో కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జలకర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇందులో 1 టీ స్పూన్ salt వేసుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగితి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ లోకి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరేపాకు వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోండి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోండి కొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారండి అంతా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందాం కలుపుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వండి చూసారండి ఓ 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే కూర చక్కగా దగ్గరికి అయిపోయింది ఇంక ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం గస్టవ్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి అంతేనండి రెడీ అయిపోయింది కోడిగుడ్డు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బై